నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా దేశం మొత్తంలో రాజకీయ పరిణామాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి వచ్చేటప్పటికి అలాగే తెలంగాణ, ఏపీలో కూడా పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. వీటిపైన మనకు విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తూ ఉన్నాము రోజు కూడా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అయితే ఒకవైపు రేపు అమిత్ షా హైదరాబాద్ కి రావాల్సి ఉంది తెలంగాణకి, కానీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ బీహార్ లో నితీష్ కుమార్ తో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. దీనిపై విశ్లేషణ. యాక్చువల్లీ అమిత్ షా గారు రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తల సమావేశం, అందులో ఎందుకంటే అది లోక్సభ ఎన్నికలకి ప్రిపరేషన్. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఈ లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్లకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే మొన్న ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే గారు వస్తే హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు. వాళ్ళు కూడా బూత్ లెవెల్లో నాయకుల సమావేశం, దాదాపు 30-40 వేల మంది వచ్చారు. వీళ్ళు కూడా అందులో అట్లాగే వీళ్ళని కూడా బూత్ లెవెల్ మీటింగ్ అనమాట, బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో రేపు జరగాల్సిన మీటింగ్, ఆ మీటింగ్ లో ఏంటంటే ఎన్నికలకు సన్నద్ధం చేయటము, బూత్ లెవెల్లో వాళ్ళు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అరేంజ్మెంట్స్ తీసుకోవాలి, పార్టీ అభ్యర్థులకి ఓటర్లు ఓటేసే విధంగా అక్కడ ఎటువంటి క్యాంపెయిన్ చేయాలి, ఇది వీళ్ళు స్ట్రాటజిక్ మీటింగ్ అనమాట. అయితే ఉన్నట్టుండి బీహార్ లో నితీష్ కుమార్ ఒక రకంగా ప్లేట్ ఫిరాయించారు. ఇప్పటిదాకా జేడీయూ అండ్ ఆర్జేడి గవర్నమెంట్, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అను, నితీష్ కుమార్ గారి పార్టీ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం. అయితే ఇండియా కూటమితో ఆయనకు కొన్ని సమస్యలు రావటము, దాంతోపాటు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈయన నాయకత్వాన్ని అంగీకరించట్లేదు. సో సీఎం గా వద్దు అంటే, సీఎం కాదు బీహార్ లో కాదు, ఇండియా కూటమికి నేషనల్ లెవెల్ లో కన్వీనర్ గా ఇప్పుడు ఖర్గే గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఖర్గే గారిని ఇంటర్వ్యూ చేసే సమావేశంలో ఆ లీడర్షిప్ మీద చర్చ జరిగింది. చర్చ జరిగితే అందులో చాలా మంది నితీష్ కుమార్ ని ప్రపోజ్ చేశారు. నితీష్ కుమార్ ని ప్రపోజ్ చేస్తే రాహుల్ గాంధీ రిజెక్ట్ చేశాడు. రాహుల్ గాంధీ మీద ఆయనకి బాగా కోపంగా ఉంది. ఆయన మొన్న ఆయన బయటపడ్డాడు కూడా. సో ఆయన ఆగ్రహం అంతా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ మీద. అందుకని కాంగ్రెస్ తో ఆయన జతకట్ట తెలుసుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్షిప్ ని ఆయన ఒప్పుకోవటం లేదు. ఆయనే కాదు, ఇంకొంతమంది కూడా ఒప్పుకోవటం లేదు, వేరే విషయం. మమతా బెదర్జీ అందరూ కూడా ఒప్పుకోవటం లేదు, అది వేరే విషయము. సరే, ఇవన్నీ ఇది కాకుండానే అక్కడ లోకల్ గా బీహార్ లోనే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో కూడా ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు కేబినెట్ లో మంత్రులు. సో వాళ్ళ వ్యవహార శైలి కూడా ఈయనకి చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఈయనతో సంప్రదించకుండా నిర్ణయాలు చేయటము చేయటంతో అదేమో ఈయనకి తెలియకపోవటము, తర్వాత ఎవరో చెబితే తెలుసుకోవటము, ఇటువంటివన్నీ కూడా కొంచెం బయట ఎంబరాసింగ్ గా ఉండటము. సో మొత్తం మీద ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఆయన కొన్ని రోజులుగా ఆయనకైతే డౌట్ఫుల్ గానే ఉంది, ఆయన మాట్లాడుతున్న తీరు వ్యవహారం అంతా కూడా. సరే, ఇక టైం కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు ఆర్జేడి వదిలేసి ఇప్పుడు బీజేపీని, ఈ బీజేపీతో కూడా ఆయన గతంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఆయన సీఎం గా ఉన్నారు. మళ్ళీ సుశీల్ కుమార్ మోడీ బీజేపీ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అది కొంతకాలం బాగా నడిచింది. మళ్ళీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయన మళ్ళీ సంకీర్ణాన్ని మళ్ళీ వేరే సమీకరణాలు మార్చుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. దీని వల్ల ఏంటంటే, ఒకటి ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు ఇద్దరిని దెబ్బ కొట్టచ్చు, రెండోదేమో కాంగ్రెస్ మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు అనమాట. అంటే ఇండియా బ్లాక్ నుంచి ఆ జేడీయూ బయటకు వస్తున్నది, రెండు పెట్టలు అన్నట్టుగా ఆయన ఈ రెండు స్వామి కార్యం స్వకార్యం లాగా చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. అందులో భాగంగానే బహుశా ఇవాళ రాజీనామా చేసి రేపు మళ్ళీ సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కొత్త సంకీర్ణం, సీఎం అయితే ఆయనే ఉంటారు కానీ ఆయన భాగస్వామి మారుతారు, ఆర్జేడీ నుంచి బీజేపీ వస్తుంది. ఇందులో భాగంగా మరి ఇక సమీకరణాలు ఎలా ఉండాలి ఏంటి, ఈక్వేషన్స్, ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఎవరెవరు కేబినెట్ లో ఉండాలి, బీజేపీ నుంచి ఎంతమంది ఉండాలి, ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ఢిల్లీలో మరి అమిత్ షా గారే స్ట్రాటజిక్ పర్సన్, ఆయనకి చేతి నిండా పని ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రేపే ప్రమాణ స్వీకారం. ఆయన ఒకవేళ వెళ్ళాల్సి రావచ్చు కూడా, అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎందుకంటే బీహార్ కూడా దాదాపు 42-40 సీట్లతో చాలా కీలకమైన
రాష్ట్రం లోక్సభ ఎన్నికల దృష్టిలో. సో అందుకని దాని మీద సెంట్రల్ పవర్ ముఖ్యంగా బీజేపీ తన ఆధిపత్యాలు నిరూపించుకోవాలంటే దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం అవసరము. అందుకని అమిత్ షా గారు ఈ సందర్భంగా రేపు వెళ్ళినా అటు వెళ్ళచ్చు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా రేపే ఆయన మీటింగ్, దాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మళ్ళీ ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో అటు ఇటు ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ అదేమో ఒక కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్, కొత్త కూటమిలో బీజేపీ చేరుతున్నది. బీజేపీలో చేరడం ద్వారా దానికి రేపు లోక్సభ ఎలక్షన్ లో కొంత ఫిక్సింగ్ పాయింట్ ఉంటుంది. సో అందువల్ల దీనికంటే కూడా అది ఇమీడియట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ప్రయారిటీ అట్లా షిఫ్ట్ అయింది, అది ఎంచుకున్నారు, ఇక్కడ రద్దు చేస్తున్నారు. అలాగే ఢిల్లీ వైపు కూడా చూస్తే కనుక ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలోని ఎమ్మెల్యేస్ కి బీజేపీ నుండి 25 crores ఇస్తాము అని చెప్పి ఆఫర్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఇష్యూ అనేది బాగా సీరియస్ గా రన్ అవుతుంది. దీనిపైన విశ్లేషణ అదే మొత్తం మీద ఏడుగురికి బీజేపీ నుంచి ఆఫర్ వస్తున్నది 25 crores ఇస్తాము అని ఒక్కొక్కరికి అని. అయితే బీజేపీ మన ఆప్ గవర్నమెంట్ కేజ్రీవాల్ పార్టీని కేజ్రీవాల్ గవర్నమెంట్ ని ఢిల్లీలో కూలగొట్టాలని జరుగుతున్న ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. రకరకాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉంది. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ ని అడ్డం పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ లో అడ్డుపట్టడాలు ఇవన్నీ చాలా రకాలుగా జరుగుతూ వస్తున్నాయి. కేజ్రీవాల్ కూడా యాజ్ సీఎం లీగల్ ఫైటింగ్ చేస్తూ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైటింగ్ చేస్తూ మొత్తం మీద నెట్టుకొస్తూ వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇక ఉన్నట్టుండి ఒక లిక్కర్ కుంభకోణం ఒకటి బయటపడటము, దానిలో డిప్యూటీ సీఎంఏ కొన్ని నెలలుగా ఆయన జైల్లో ఉండటము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం రోజువారీ. ఇవన్నీ కూడా అందులో వేధింపులో భాగంగానే చూస్తున్నారు. కేజ్రీవాల్ కూడా దాన్ని అట్లాగే చూస్తున్నారు. సో ఇప్పుడు ఈయన ఈ రోజు చేసిన ఆరోపణ అందుకని పెద్దగా ఎవరిని కదిలించదు, కానీ అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ మీద కేంద్ర ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నది అని ఆయన జనాన్ని నమ్మించగలిగారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలను అయితే నమ్మించగలిగారు. అందులో భాగంగానే ఇవాడ ఎమ్మెల్యేలని తన వైపు లాక్కోవటానికి ఎమ్మెల్యేలకి ఎరవేస్తున్నారు అని చెప్పి ఆయన చేసిన ఆరోపణలో నిజం ఉండొచ్చు కూడా, మనమేమి దాన్ని కాదనలేని పరిస్థితి. ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యంగా బీజేపీకి చాలా ఆయుపట్టి లాంటిది. ఆ ఢిల్లీని కనుక బీజేపీ కేంద్రం హస్తగతం చేసుకుంటే పూర్తిగా దానికి ఉండే వేరే హక్కులు అవి డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా కేజ్రీవాల్ బీజేపీకి కంట్లో నలుసులాగా ఉన్నారన్నమాట వాస్తవం. సో అందుకని అక్కడ కూడా వాళ్ళు కనుక పాగా వేస్తే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, రాజకీయంగా పాలనా పరంగా ఎప్పటి నుంచో ఉన్నదే. సో ఇంకా ఈ ఎమ్మెల్యేలను కొంటము అది ఏంటనేది మరి కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యంగా మోడీ, ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికే మన అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట తర్వాత ఆయన ప్రతిష్ట బాగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఇనుమడిందని మనం చెప్పుకుంటున్నాము. ఆయన ఏమో విశ్వగురువు అని చెప్పుకుంటున్నాము. సో అటువంటి స్థాయికి చేరిన తర్వాత ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని డబ్బులు ఎరవేసి లోబరుచుకొని ప్రలోభపరుచుకొని ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది నైతికంగా, అది మోడీ లాంటి అగ్రస్థాయి నాయకుడికి ప్రపంచ స్థాయి నాయకుడికి ఈ సరిపోతుందా కాదా అన్నది ఒక చర్చ. అయితే నైతికత వేరు, రాజకీయాలు వేరు. ఎంతసేపటికి ఎంత ఎక్కువ ప్రదేశంలో పవర్ కనుక మనం ఆక్రమించగలిగితే మన పాలనా సౌలభ్యం అంత ఎక్కువగా ఉంటుంది అనేది ఒక ఫిలాసఫీగా వీళ్ళు డెవలప్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని కొనడానికి వీళ్ళు ప్రయత్నించడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సింది కూడా ఏమీ లేదు. అందులో ఆయన రాజకీయంగా స్టేట్మెంట్ చేశారా లేకపోతే ఆయనకి ఏదన్నా ఒప్పందిందా ఏమండి? సో అందులో నిజానిజాలు ఏంటనేది బహుశా ఇక తదుపరి పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇది ఇవాల్టి విశ్లేషణ. మొత్తం రాజకీయ పరిణామాలు అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా మారిపోతూనే ఉన్నాయి. చూడాలి ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండిపోతున్నాయి, అలాగే లోక్సభ ఎలక్షన్స్ ఇంకే విధంగా ఉండిపోతున్నాయి అనేది. విశ్లేషణ అనేది ప్రతిరోజు కూడా కొనసాగుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.